హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ క్రిస్పీ క్రంచీ మెథి మట్రి. అదేనండి మెంతి చెక్కలు, కరకరలాడుతూ మంచి సువాసనతో భలేగా ఉంటాయి. ఇవి రాజస్థాన్, ఎంపీ, యూపీ, గుజరాత్ స్టేట్స్ లో చాలా ఎక్కువగా చేస్తుంటారు. వాళ్ళు స్నాక్స్ లానే కాదండి, టీతో పాటు ఎక్కువగా తింటుంటారు. చూడ్డానికి మన చెక్కలా అనిపిస్తున్న దీని రుచి, టెక్స్చర్ అన్నీ భిన్నంగా ఉంటాయి. అవన్నీ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. లెట్స్ స్టార్ట్. ముందుగా ఓ కప్పు మైదా తీసుకోండి. ఇందులో పావు చెంచా నలిపిన వాము వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడి, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ కారం, సాల్ట్, అర టీ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల వేడి వేడి నెయ్యి మాత్రమే వేసుకోండి. దీనికి వేడి నెయ్యి డాల్డా వాడితేనే చాలా బాగుంటుంది, లేనివారు నూనె వాడుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ కసూరి మేతి నలిపి వేసుకోండి. దీనివల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, ఏమాత్రం ఎక్కువైనా చేదొస్తుంది, తినలేరు. దీన్ని బాగా కలుపుకోండి. మన చెక్కల మాదిరి గట్టిగా అప్పడాల్లా ఇవి ఉండవు, గుల్లగా ఉంటాయి, ఉండాలి. ఇందులో చాలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోండి. నాకు 4 టేబుల్ స్పూన్ల నీళ్లు అవసరమయ్యాయి. దీన్నే బియ్యం పిండితో చేసుకోవచ్చా అని కొందరి ప్రశ్న కదా. ఎస్, చేసుకోవచ్చు, కానీ అప్పుడు మన చెక్కల మాదిరే గట్టిగా అప్పడాల్లాగే ఉంటాయి, గుల్లగా ఉండవు. ఆఖరన 1 టీ స్పూన్ నూనె వేసి బాగా ఒత్తుకోండి. ఈ పిండికి నూనె నెయ్యి వల్లే చాలా గులదనం వచ్చి క్రిస్పీగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న గోలీ సైజు బాల్స్ గా డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకున్న ఈ బాల్స్ని నెయ్యి రాసిన ప్లేట్తో ఇలా ప్రెస్ చేసుకోండి, ఈజీ అవుతుంది. పూరీ ప్రెస్లో ఒత్తే కంటే ఇది చాలా సులభమైన పద్ధతి. నెయ్యి లేదా నూనె రాసిన ప్లేట్తో ఒత్తితేనే సులభంగా ప్లేట్ నుండి విడిపడతాయి, లేదంటే ప్లేట్ కట్టుకొని విరిగిపోతుంటాయి. బయటవే నేను అడుగున్న సిలికాన్ మ్యాట్ వాడడం వల్ల నాకు ఈజీగా వచ్చేస్తున్నాయి. మీ దగ్గర ఇది లేనట్లయితే ఖచ్చితంగా పాలిథీన్ షీట్ మీద మాత్రమే వత్తాలి. ఇప్పుడు నూనె బాగా మరిగిన తర్వాత మంటని పూర్తిగా తగ్గించి అప్పుడు ఈ మటీరియల్ అన్నీ వేసేయండి. అన్నీ వేసాక మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఎర్రగా వేగనివ్వండి. ఇప్పుడు చెప్పే మాటే, హై ఫ్లేమ్ మీద వేపితే రుచి వస్తాయి కానీ క్రిస్పీగా వేగవు. ఈ మటీరియల్ వేగుతుంటే ఇల్లు ఇల్లంతా సువాసనే. చూడండి, ఇలా బుడగలు తగ్గి చక్కని గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసి ఇలా బుట్టలో లేదా జల్లెల్లో వేసుకుంటే గాలికి పూర్తిగా ఆరి క్రిస్పీగా అవుతాయి, మామూలు గిన్నెలో వేసిన దానికంటే కూడా. ఇవే కాదండి, నేను మీకు త్వరలో వెల్లుల్లి చెక్కలు చెప్తాను, నా ఆల్ టైమ్ ఫేవరెట్. చాలా చాలా బాగుంటాయి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇవి మీకు నచ్చాయా? మరైతే చేస్తారా? అయితే తయారు చేసిన ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, అలాగే మీరు కమెంట్ సెక్షన్లో కూడా తెలియజేయచ్చు. బై ది వే, మీరు డీటెయిల్గా రెసిపీని చదువుకొని చేయడానికి విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయండి.